అందరికీ నమస్కారం మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీకు తెలిసిన వాళ్ళని మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతీకారం రచన డాక్టర్ సి భవానీ గారు మేడం ఈరోజు మీకు ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశాం లలిత చెప్పి వెళ్ళిపోయింది అర్థం ముందు నిల్చున్న కల్పన అలాగే తన మొహాన్ని చూస్తూ ఉండిపోయింది వెండి తీగల లాంటి తల వెంట్రుకల్ని ఆప్యాయంగా సవరించుకుంది తన జీవితంలోని అనుభూతుల్ని ఆవేదనని పంచుకుని తోడుగా నడిచింది అర్థమే అది తన బింబం దానికి తెలుసు తనలోని మాయని గాయాలు ఆనందాతిరేకాలు అప్పుడే తను రిటైర్ అవుతోందా అంటే తను ఇంకా పని పనిచేయడానికి పనికిరాదని విశ్రాంతి తీసుకోమని ఇది అలా అసాధ్యం తను ఖాళీగా కూర్చుని విశ్రాంతి తీసుకోగలదా ఈరోజు ఇయ్యబోయే పార్టీలో కాలేజీకి తనకు రుణం తీరిపోతుంది తన జీవితంలోని ఒడిదుడుకల్ని ఎత్తుపల్లాలని స్పర్శించిన గాలి తన జీవితంలోని అవహేళనలు అమర్యాదలతో పాటు ఆరాధనను గౌరవాన్ని అమితంగా పొందేటట్టు చేసిన కాంపౌండ్ వాతావరణం అసలు తన మనసుకు నిజంగా దగ్గరైన వ్యక్తి ఉన్నారా సప్పున మధు గుర్తొచ్చాడు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ స్వచ్ఛమైన మనిషికి ప్రతీకలాగా అటువంటి మధుని తన జీవితంలోకి ప్రవేశించనీయకుండా తనే నిర్దాక్షిణ్యంగా తోసేసింది సమాజానికి భయపడా ఇంతలా శాసించిన సమాజం తన బాగోగులను పట్టించుకుందా తన భయంకరమైన మానసిక సంఘర్షణ గురించి ఆలోచించిందా ఆఖరికి కట్టుకున్న భర్త కూడా నిర్దాక్షిణ్యంగా తనను పట్టించుకోలేదు కానీ చిత్రం మధు తన మనసును అంత స్పష్టంగా ఎలా ఫోటో తీయగలిగాడు ఈ పాటికి తాత హోదాలో ఎక్కడో మనవళ్ళు మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు నిజంగా జీవితం ఎంత భయంకరమైంది ఎంత విచిత్రమైంది నవ్వుకుంది కల్పన గతం తాలూకు ఆలోచనలు పరదాలాగా చుట్టేసి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అందరూ ఆడపిల్లల్లాగే కోటి కోరికలతో కలల ఇంద్రధనస్సును వెంటబెట్టుకుని పారాణి పాదాన్ని అత్తింట్లో పెట్టింది కల్పన ఏమ్మా మీ నాన్న ఇస్తానన్న కట్నం తాలూకు బాకీ ఏది అడిగింది అత్తగారు ఆ రోజు సాయంత్రమే నిర్ఘాంతపోయింది కల్పన నాన్న నాతో ఏం చెప్పలేదే అని కన్ఫ్యూజన్గా అంది అవును తల్లి ఎందుకు చెప్తాడు తల్లి లేని బిడ్డ అంటూ నా కొంప మీద పడేసి చేతులు దులిపేసుకున్నాడు మీ నాన్న అయినా ఇదంతా నా కొడుకు చేసిన నిర్వాకమే వాడే కనుక నిన్నే చేసుకుంటానని పట్టుబట్టకపోతే ఆ న్యూస్ వీడి సంబంధం చేసుకుంటే మూడు లక్షలు ఇచ్చేవాళ్ళు అంతా నా కర్మ అని వ్యంగ్యంగా అంది ఆవిడ కల్పన మా అమ్మ మాటల్ని కష్టపెట్టుకోకు మొదటి రాత్రి తనను దగ్గరికి తీసుకున్న భర్త గుండెలపై తల ఆనించింది కల్పన ఆమె కన్నీళ్లు అతని లాల్చి తడిపాయి చి పిచ్చి ఎందుకీ కన్నీళ్ళు ఆవిడే సర్దుకుపోతుంది నువ్వు ఎంఏ చదివానంటే నాకు నమ్మకం కుదరటం లేదు తేలికబడిన మనసుతో తన బేలతనానికి తానే సిగ్గుపడిపోయింది శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళాక అత్తగారి విశ్వరూపం చూసి భయపడింది కల్పన ఎంత సర్దుకుపోతున్నా ఆవిడ సతాయింపు సణుగుడు పెరుగుతున్నాయే గాని అవగాహన పెరగటం లేదు భర్త ఉన్నప్పుడు ఒక రకంగాను అతను లేనప్పుడు మరో విధంగాను ప్రవర్తించే ఆవిడని చూస్తుంటే సినిమాల్లో ద్విపాత్ర అభినయం చేసే పాత్రలు గుర్తొస్తున్నాయి కల్పనకి ఆ రోజు మధ్యాహ్నం కల్పన దొడ్లో బట్టలు ఆరేస్తుంటే మళ్లీ మొదలుపెట్టింది అత్తగారు మీ నాన్న చచ్చే లోపలైనా ఐదు వేలు కల్పనకు చాలా కోపం ఆవేశం వచ్చాయి అసలు ఇందుకు ఇయ్యాలి ప్రాణంలా పెంచిన నన్ను ఇచ్చాడు చాలు అని గబాలనేసింది ఏమిటే రోషం వచ్చింది వెళ్ళి ఐదు వేలు తీసుకొచ్చి మాట్లాడు బరబరా కల్పనను పోవే పో డబ్బు తెచ్చాకైనా గడపదొక్కేది నువ్వు అని మొహం మీద తలుపులేసింది ఆమెడ ఇరుగు పొరుగు వాళ్ళంతా చౌద్యం చూస్తున్నారు కానీ ఒక్కరూ నోరు మెదపలేదు కల్పనకు పౌరుషం ముంచుకొచ్చింది తను బతకలేదా డబ్బు ఎదిరించి బానిసగా బతికే ఈ దుర్భర జీవితం కోసం ఎందుకు పాకులాడాలి తన జీవిత సౌధాన్ని తాను నిర్మించుకోగలదు భర్తకు తన శరీరమే కానీ మనసు అవసరం లేదన్నది తేలిపోయింది అనుభూతుల్ని పట్టించుకునే అవకాశవాది తల్లి దోషాలను పరోక్షంగా సమర్థిస్తున్న పిరికివాడు స్నేహితురాలు రమణి దగ్గరికి విజయవాడ వెళ్ళే రైలు ఎక్కేసింది అక్కడే రమణి సాయంతో కాలేజీలో లెక్చరర్గా చేరింది తండ్రిని సమాధాన పరిచి పిలిపించుకుంది జీవిత వైకుంఠపాళిలో పాముల్ని తప్పించుకుంటూ కష్టపడి నిచ్చలనే ఎక్కింది ప్రిన్స్ పాలైన ఆడంబరం లేక సంసారం సంస్కారం ఉట్టిపడే ఆమె ప్రవర్తన ఆమెకు శ్రీరామరక్షగా నిలిచింది జీవితంలో ఎదురుపడిన ఆత్మీయును ఆత్మీయుని చేయి మాత్రం అందుకోలేకపోయింది సమాజానికి భయపడిందా అతను శ్రీనివాస్ మరో పెళ్లి చేసుకున్నాడని ఆమె పరమ గయ్యాలి కావటంతో ఇల్లు నరకంగా మారిందని అతను పచ్చి తాగుబోతుగా మారాడని ఎవరి ద్వారానో తెలిసింది మేడం పార్టీకి టైం అయింది లలిత పిలుపుతో ఆలోచనలను వదిలించుకుని అనుసరించింది కల్పన పొగడ్తలు ప్రశంసల మధ్య వీడ్కోలు ఇచ్చిన తన వారందరినీ చూస్తుంటే కళ్ళు చెమర్చాయి భారమైన హృదయంతో అందరికీ కృతజ్ఞతలు తెలిపి మౌనంగా ఇంటికొచ్చి వరండాలోని కుర్చీలో చేరగిలబడి కళ్ళు మూసుకుంది మెమంటోలు పూలదండలు టీపాయ్ మీద పెట్టి లలిత నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది మేడంని అప్పుడు డిస్టర్బ్ చేయకూడదన్న అమ్మాయికి తెలుసు ఇన్నాళ్ళు కాలేజీ ఉపాధ్యాయులు విద్యార్థినులు వాళ్ళ వ్యవహారాలకు జీవితాన్ని సమర్పించుకుని తన ఉనికినే మర్చిపోయిన కల్పనకు ఇప్పుడు ఎన్నడూ లేనంత ఒంటరితనంగా ఉంది ఎవరున్నారు తనకి ఎందుకింత వేదన తన జీవితంలో తన వాళ్లకున్న తన వాళ్ళు అనుకున్న వాళ్ళంతా ఈరోజు వీడ్కొని చెప్పేశారు ఇన్నాళ్ళు ఇంత ఒంటరితనం ఎక్కడ దాక్కుంది నాన్న ఉన్న ఈరోజు ఇంతగా బాధ అనిపించేది కాదేమో తండ్రి గుర్తుకొచ్చేసరికి ఆమె కనుకొలగుల్లో తడుతడిగా కన్నీరు అరే ఇంకా ఈ కన్నీరు నాలో దాగుందా తండ్రి తన జీవితం పట్ల అసంతృప్తితోనే కళ్ళు మూశాడు కూతురు పచ్చగా పిల్ల పాపలతో కలకళ్ళాడాలని ఏ తండ్రి కోరుకోడు తన హోదా డబ్బు ఆయనకి తృప్తినివ్వలేదు తనకు మాత్రం ఏమోలో అసంతృప్తి లేదు ఎవరినైనా పెంచుకున్నా బాగుండేది కాలేజీ పిల్లలే తన పిల్లలనుకుంది నాళ్ళు బంధువులకు తాను ఏనాడో దూరం అయిపోయింది లైట్ కూడా చీకటి ఇంట్లో ఒంటరి నక్షత్రంలాగా ఆమె గేటు దగ్గర డబ్బుమని చప్పున వినిపించింది చివాలను తల తిప్పి చూసింది ఎవరో తెలియటం లేదు అస్పష్టమైన ఆకారం చేతిలో కర్ర కూడా ఉంది పడిపోయినట్లున్నారెవరో ఎవరు అంటూ లేచి లైట్ వేసింది ఎదురు బదులు ఇవ్వలేదు దగ్గరగా వెళ్ళిన కల్పన లైట్ వెలుగులో ఆ వ్యక్తిని పోల్చుకుంది ఆమె మనసు నిండా ఆశ్చర్యం అనుమానం వింతగా కమ్మేశాయి మీరు ఇలా ఈ స్థితిలో తడబడింది కల్పన ఆమె కల్పన కాళ్ళు చుట్టేసి ఏడవటం ఇబ్బందిగా కూడా ఉంది పది నిమిషాలు అలా ఏడవనిచ్చి దుఃఖం తెర తగ్గాక ఏమిటి ఇలా వచ్చారు ఇలా అయిపోయారు ఏమిటి అత్తగారి పట్ల కల్పన గొంతు నిండా అంతులేని సానుభూతి ఆ సానుభూతి అత్తగారికి నిలువున కత్తితో చీల్చినట్టు అనిపిస్తోంది నన్ను క్షమించు కల్పన నీకు చేసిన అన్యాయానికి నేను ఇలా బెచ్చగత్తిన అయిపోయాను కన్నీరు లావాలా కరుగుతోంది ఆమె కళ్ళలోంచి ఇలా ఎందుకు జరిగింది రండి లోపలికి అని ఆమె చేయిబట్టి లేవదీసింది కల్పన అతి బలవంతంగా నడిపించుకుని లోపలికి తెస్తుంటే ఆయాసపడుతూనే ఆమె వివరిస్తోంది నళిని అదే నా రెండో కోడలు ఎవరినో ప్రేమించిందట వాళ్ళ వాళ్ళు బలవంతంగా విడికిచ్చి చేశారట చివరికి అతంతో వెళ్ళిపోయింది నా బంగారు తండ్రి సీను జీవితం నా చేతులతో నేనే పాపిస్టి డబ్బు కోసం నాశనం చేశాను తాగి తాగి ఒళ్ళు తెలియక లారీ కింద పడి నా సీను ఆమె పమిట కొంగు నోట్లో దూక్కుని ఆడవసాగింది కల్పన గుండెల్లో కలుక్కుమంది అతి కష్టం మీద ఆమెను ఓదార్చి కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది కాస్త తేరుకుంది ఆవిడ కల్పన నిన్ను ఉసిరు పెట్టినందుకే ఇలా బిచ్చమెత్తటానికి కూడా పనికి రాకుండా ఆవిడకు తన మీద తనకే అసహ్యం వేసినట్టు కంపించిపోతోంది డెబ్బై ఏళ్లు నిండిన ఆ ముసలి ప్రాణాన్ని ఇలా చూస్తుంటే కల్పనలో జాలి దయ పెళ్ళు బిక్కుతున్నాయి మానవత్వం వివేకాన్ని మానవత్వం వివేకాన్ని తట్టి లేపుతోంది తనకి ఒంటరి జీవితం ఎందుకు మిగిలిందని ఇంతసేపు బాధపడింది తన వల్ల ఇంకో ప్రాణికి సహాయం జరుగుతుందని భగవంతుడు వెంటనే తెలియజేశాడు అనుకుంది జీవితం పట్ల పరిపూర్ణ విశ్వాసంతో అత్తగారి చేయపట్టుకున్న కల్పన దృఢమైన ఆమె నిర్ణయాన్ని తెలియచేస్తున్నట్టుగా స్పర్శిస్తోంది కానీ ముసలామిడ మనసు విలవెల్లాడిపోతోంది కల్పన కసితీర తిట్టినా బాగుండేది ఇదేమిటి తన పట్ల ఇంత దయగా ప్రవర్తిస్తోంది ఇటువంటి కరుణామైన ఈయన తను ఆ రోజు నిర్తాక్షిణ్యంగా గెంటేసింది భగవాన్ ఇంతటి దయకు నేను అర్హురాలని కాను ఈ నరకం నేను భరించలేను అని పశ్చాత్తాపంతో ముసలామిడ హృదయం కుమిలిపోతోంది ఆమెకు సాంత్వన ప్రసాదిస్తున్నట్లు స్వచ్ఛమైన చిరునవ్వులు చెందిస్తోంది కల్పన ఉపక అపకారికి కూడా ఉపకారం చేయటం కన్నా ప్రతీకారం తీర్చుకునే మార్గం లేదని అది మనిషిని నిలువెల్లా కుదిపేస్తుందని ప్రత్యక్షంగా చూపి చూసిన ఆకాశం తలవంచి కల్పనను దీవించింది ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులో కమలాకర్ మెమోరియల్ ట్రస్ట్ సావనీరులో ప్రచురితమైంది ధన్యవాదాలు థ్యాంక్ యూ